తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి సార్ జగనన్న చేదోడు చంద్ర బాండ చంద్ర వేరన్న బాండ వేరన్న ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్ మురళి సార్ జగనన్న చేదోడు కార్యక్రమంలో సార్ ఈ టైలరింగ్ వృత్తిలో నాయి బ్రాహ్మణులు అదే విధంగా రజకులకు సంబంధించి సార్ 25078 మందికి బెనిఫిట్ వస్తుంది సార్ 25 కోట్ల రూపాయలు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్ ఈ సందర్భంలో సార్ కోటిపల్లి రామతుల్సి గారు వారు 38th వార్డులో ఉన్నారు సార్ వారు వారు రజక వృత్తిలో ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు జగనన్న నమస్కారం అన్న నీకు నమస్తే అమ్మా అన్న నా పేరు కోటిపల్లి రామతుల్సి నా భర్త పేరు చిన్నకృష్ణుడు మేము రజక వృత్తే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాం పుట్టింట్లోనే అదే అత్తింట్లోనే అదే పని కానీ అన్న ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తించలేదు మా రజక పని అంటే ఈ ఎండలోనే ఉండాలి అలా ఇస్త్రీ పెట్టి వేడి దగ్గర ఉండాలి మేము చేసే పని చాలా కష్టం అన్న అటువంటి పని చేస్తూ ఉన్న వారికి ఏ ప్రభుత్వం గుర్తించలేదు మీ ప్రభుత్వంలో ఈ చేదోడు కార్యక్రమంలో మాకు 10,000 రూపాయలు శాంక్షన్ అయ్యాయని వాలంటీర్ చెప్పగానే చాలా సంతోషపడ్డామన్న ఏ ప్రతి పనిలోనూ నేనున్నాను మీకు అని చెప్పిన విధంగానే మీరు ఇప్పుడు మాకు సహాయపడుతున్నారు ఈ 10,000 రూపాయలు మాకు ఇస్త్రీ పెట్టి కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి అలాగే ప్రతి కులానికి ఏ పని చేసేవారికి ఆ పనిలో మీరున్నారు అని చూపిస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం అలాగే నాకు ఇద్దరు పిల్లలు నా పాపకి విద్యా దీవెనలో 10,000 రూపాయలు వచ్చాయన్న ఈ కరోనా టైంలో అంటే మేము బయటికి వెళ్ళి పని చేయలేని పరిస్థితిలో ఇప్పుడు మీరు ఇచ్చే రేషను రేషన్ కార్డుకి 1,000 రూపాయలు ఇచ్చినందుకు ఆ డబ్బులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్న మా అత్తగారికి పెన్షన్ అన్న పెన్షన్ విషయంలో మీరు చేసింది ఏంటంటే అన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నెలకి ఎలా తీసుకుంటారో అలాగే ఇంక్రిమెంట్ పెరిగినట్టుగా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతున్నారన్న అది చాలా ఆనందకరమైన విషయం ప్రతి అవ్వ తాత మిమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు అలాగే మా తరంలోనే కాదు రాబోయే తరంలో కూడా మీరే ఉండాలి సీఎంగా అని చెప్పి ఆశిస్తున్నాము ఇంకా ఏంటంటే నేను డోక్రా గ్రూప్ మెంబర్గా నా సంఘానికి 20,000 రూపాయలు సున్నా వడ్డీ వచ్చిందన్న అది కూడా నాకు ఉపయోగకరంగానే ఈ కరోనా టైంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో అన్న మీరే మాకు నాకు ఇంతవరకు ఒక లోటు ఉందన్న ఏంటంటే అది నాకు నేను నా చెల్లె ఇప్పటి వరకు నాకు అన్నదమ్ములు లేరు ఆ అన్నదమ్ములు లేరు అనే లోటుని మీరు తీర్చారన్న ఇంకా ఏంటంటే మీతో మాట్లాడతాను అనే సంతోషంలో మాట్లాడడానికి చాలా ఇదన్న ఈ నా భర్తకి కొద్దిగా పొలం ఉంది దాంట్లో రైతు భరోసాలో ఆ డబ్బులు కూడా నాకు వచ్చాయన్న ఇలాగే ప్రతి పేద ప్రజల ఇంట్లోనే అన్న మీరు ఒక దేవుడిగా నిలిచిపోస్తారన్న ఇంకేంటంటే మనకి ప్రతి గొప్ప వాళ్ళే నవరత్నాలు అంటే అవి పెట్టుకున్న వాళ్ళ జీవితం బాగుంటుంది అని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళకి ఉపయోగపడేదాన్ని నవరత్నాలు పథకాల రూపంలో మీరు తీసుకొచ్చారన్న అది పేద ప్రజలు ప్రతి ఇంట్లోని మీరున్నారన్న ప్రతి వాళ్ళ బాగు అంటే ఎలా అంటే వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడే ఈ నవరత్నాలు పథకాల్లో ప్రతిది ఏదో రకంగా ఏదో కుటుంబానికి సహాయపడుతున్నారు కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు అన్న ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పటి వరకు సొంత ఇల్లు అనేది లేదన్న దానికి కూడా నేను లబ్ధిదారుని అని చెప్పి వాలంటీర్ చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను నా తరమే కాకుండా నా పిల్లల తరాలకు కూడా మీరే సీఎంగా ఉండాలని తరతరాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆశిస్తున్నానన్న ఈ అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మీకు అందరికీ ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ తల్లి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు సార్ సార్